హాయ్ అండి అందరికీ ఇలా ఉన్నారు బాగున్నారా మా ఇల్లుని చూసి ఇలా ఇలా ఉంది ఇంత చెత్తగా ఉందేంది అనుకుంటున్నారా ఏం చేస్తామండి మా చిన్న పాప దక్ష ఇలా ఇంటి నిండా పడేస్తూ ఉంటుంది బొమ్మలన్నీ రోజుకి ఎన్ని టైమ్స్ తీసినా ఇలానే పడేస్తుంది అప్పుడప్పుడు విసుకొచ్చి ఏం తీయకుండా ఉంటాను కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చి నాకే గలీజ్గా అనిపించి అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అన్నీ క్లీన్ చేసేసాను మొత్తం పాపం పెద్ద పాప తీసి మొత్తం సర్దడానికి ట్రై చేస్తుంది కానీ ఇది మళ్ళీ మొత్తం తీసుకొచ్చి ఇంట్లోనే పడేస్తుంది అది కవర్ లేయడం ఇది మొత్తం తీసి కవర్ నుంచి మొత్తం కింద పడేయడం ఇలానే అవుతుంది ఇంకా ఈ ఏజ్ అలాంటిది వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా తనకి కొత్త కొత్త బొమ్మలతో ఆడుకోవాలని ఇలా ఉంటుంది కబోర్డ్స్ ఉన్న ఇల్లు అయితే బాగుండు అనిపిస్తుంది ఈ మార్నింగ్ వంట చేయడం కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది ఎగ్ కర్రీ చేసేసాను రైస్ పెట్టేశాను ఈ మే నెలలో ఎన్ని వాటర్ తాగినా సరిపోవట్లేదు ఒక వన్ వీక్ వర్షాల వల్ల కొంచెం కూల్గా ఉన్నా కానీ రైతుల పాపం చాలా నష్టపోయారనిపించింది నేను అప్పుడు విలేజ్లోనే ఉన్నాను అసలు ఎన్ని వాటర్ అయినా అసలు సరిపోనే సరిపోవట్లేదు చాలా దాహం వేస్తుంది చూస్తున్నారు కదా ఇంకా కిచెన్ హాలే కాకుండా బెడ్రూమ్లో కూడా తనకు అందే సెల్ఫ్లో ఉండే క్లాత్స్ మొత్తం పీకేస్తుంది పీకేస్తుంది పెడుతుంది ఎన్ని ఫోల్ చేసినా ఎంత చేసినా వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు కొసేపు పడుకుంది అందుకే ఆ బొమ్మలన్నీ తీసేసి నీట్గా పెట్టాను అసలు ఇందులో నేను వా కిచెన్ వంట ఆడిన వాటికంటే ఈ బొమ్మలు ఆడుకున్నవి తోమడమే ఎక్కువైపోతుంది సెల్ఫ్లో ఉన్న అన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టుకొని వాటిలో వాటర్ పోసి స్పూన్స్ తోటి కలుపుకుంటూ ఇదే ఆటలు తోమి తోమి వేడికి చిరాకులేస్తుంది మా కిచెన్లో కొంచెం మార్నింగ్ లెవెన్ వరకు ఎక్కువగా వేడిగా ఉంటుంది కిచెన్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది కాబట్టి వేడి ఎక్కువగా అనిపిస్తుంది అసలు ఈ సమ్మర్లో వంట చేయాలన్నా ఈ వెజల్స్ క్లీన్ చేయాలన్నా చాలా చిరాక్గా ఉంది మీలో ఎంతమందికి ఇలా ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఈ సమ్మర్లో మీ పిల్లల్ని మీరు ఎలా ఎంగేజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఒక్కొక్కసారి బాగానే అనిపిస్తుంది వేడిగా ఉన్నప్పుడు చాలా విసుగు వస్తు ఉంటుంది ఇంక ఇప్పుడే అది కావాలి ఇది కావాలి అనడం చేయడం పాపం వాళ్ళు ఏజ్ అలాంటిది అడుగుతూ ఉంటారు కానీ వేడిలో చేయాలన్నా కానీ చేయాలనిపించట్లేదు కానీ తప్పక చేస్తున్నాం చేయడం కడగడం పెట్టడం ఇదే పని అయిపోతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దానిపైన కూడా క్లిక్ చేయండి నేను ఏదైనా నోటిఫికేషన్ పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్